హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గట్కేసర్ నుంచి రాంపల్లి వే రోడ్లో రాకూర్ ఇంటర్నేషనల్ స్కూల్కు చాలా దగ్గరలో ఉన్న ఒక ప్రాపర్టీని చూపించబోతున్నానండి. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ అండి. సో మరిన్ని ప్రాపర్టీ నేను లిస్టెడ్ చేస్తుంటాను కాబట్టి మీరు నాకు ఎంకరేజ్గా ఉంటుంది. ఇది 125 గజాలు, వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ప్రాపర్టీ అండి ఇది. సో ఈ ప్రాపర్ డీటెయిల్స్ అనే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కూడా ఇస్తున్నానండి, తనకు కాల్ చేసి మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చండి. సో ఈ ప్రాపర్టీ 125 గజాలు, వెస్ట్ ఫేస్ అండి ఇది. సో మనం కార్ పార్కింగ్ ఏరియా చూసాము. సో ఇది మీరు ఓకే అనుకుంటే మనకు వర్క్ ఫినిష్ చేసి ఇస్తాడండి. సో జస్ట్ సేల్ కోసం ఇలా ఉంచడం జరిగింది తను. ఇది హాల్ అండి. సో ఫ్లోరింగ్ వచ్చి మొత్తం వైట్ మార్బుల్ ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ వచ్చి మన బెడ్రూమ్స్ అండ్ లెఫ్ట్ టు రైట్ వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చి రైట్ సైడ్ ఉందండి. ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఫాల్ సీలింగ్ అన్నీ రెడీగా ఉన్నాయండి. సో మనం బుక్ చేసుకుంటే వెంటనే మిగతా వర్క్ అంతా ఫినిష్ చేసి ఇస్తానని చెప్పాడండి. సో ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ మరిన్ని ప్రాపర్టీ నేను లిస్ట్ చేస్తాను కాబట్టి ప్లీజ్ నాకు ఎంకరేజ్గా ఉంటుంది. చాలామందికి ఈ వీడియో చేరాలంటే మీరు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ప్రాపర్టీ ఎలా ఉందని లైక్ చేయడం కూడా మన కామెంటరీ కూడా చేయండి ప్లీజ్. సో ఫాల్ సీలింగ్ చిల్డ్రన్ రూమ్ అనేది 125 గజాల ప్రాపర్టీ అండి. ఈ ఏరియా చాలా డెవలప్మెంట్ అయి ఉంటుందండి. ఫ్రంట్ వచ్చి 30 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. దీనికి బ్యాంక్ లోన్ కూడా మాట్లాడుకుంటే 70% దాకా బ్యాంక్ లోన్ వస్తుందండి. సో హాల్ నుంచి కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, చూసారు కదా. ఇది మెయిన్గా టీవీ సోకేజ్ ఏరియా అండి లెఫ్ట్ సైడ్. సో మన ఇప్పుడు సో కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఏరియాకి వెళ్దాం. ఇది డైనింగ్ హాల్ ఏరియా అండి ఇది. సో ఎదురుగా పూజ రూమ్ ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేస్కి. యాక్చువల్లీ ఇది వెస్ట్ ఫేస్ వెంచర్, వెస్ట్ ఫేసింగ్ అండి. సో ఈస్ట్లో కూడా ఒక మనకు డోర్ ఇవ్వడం జరిగింది. సో మన కిచెన్ చూస్తున్నాం ఇప్పుడు. సో కిచెన్ కూడా చాలా స్పేసియస్గా మనకు బ్లాక్ గ్రానైట్ తోటి మనకు ఎల్ షేప్ ఆకారంలో ఇవ్వడం జరిగింది. సో సెల్ఫ్స్ కూడా చాలా మనకు స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. సో మనకు డైనింగ్ హాల్ ఏరియా అంతా స్పేసియస్గా మనకు చాలా బాగుందండి. సో మనకు సెట్ బ్యాక్ వచ్చి ఇది మనకు వెంచర్ మన ఇల్లుకు బ్యాక్ సైడ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇదంతా. సో మూలకు బోర్ కూడా ఇవ్వడం జరిగింది, సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.